కెమెరా ముందు నిన్న ప్రెస్ మీట్లో మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంటే మీరు ఒక్కటి గుర్తించారా? ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆ కన్నీళ్లకి టీవీ కెమెరాల్లో మీ కన్నీళ్లను చూపించారే కానీ ఆ కన్నీళ్లకి ఎంత విలువ ఉంటుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించారా? ఆ కన్నీళ్లకు విలువ లేదమ్మా. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పైన నుంచి ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంది ఈరోజు. ఆత్మక్షోభానికి గురైతం చేస్తున్నటువంటి మీరు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారనని మీరు భావించవద్దు అని నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ వచ్చి అమలు చేయకుండా, ఒక్కటంటే ఒక్క సూపర్ సిక్స్లో అమలు చేయకుండా తను వైఫల్యం చెందాడు కాబట్టే అక్క చెల్లెమ్మలని, అక్క చెల్లెళ్ళని, తల్లుల్ని తన వైపు లాక్కునేదానికి, ప్రజలను మభ్యపెట్టేదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు జగన్ గారికి వ్యతిరేకంగా అన్నటువంటి విషయాన్ని, ఒక పావుగా మీరు తయారయ్యారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ కూడా మీకు నేను మనసారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరికొన్ని విషయాల్ని, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మీ యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతికి ఎలా చేరిందమ్మా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ తర్వాత మీరు ట్వీట్ కూడా చేశారు, మీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీలు, మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తుంటే మీరు దానికి ప్రేక్షక పాత్ర మాత్రమే కాకుండా మీరు కూడా దా కుట్రలో భాగస్వామి కావడం అన్నటువంటిది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. జగన్ గారు ఇక కొన్ని విషయాలు ఆస్తులకు సంబంధించి మీకు చెప్పాలి. ఆస్తులకు సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎంఓయు రాశారు, ఎంఓయు ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరి మధ్య జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, షర్మిలమ్మ గారి మధ్య. ఎప్పుడు జరిగింది? 2019 ఆగస్టులో జరిగింది. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జరిగింది. ఆ రోజు అప్పటికి 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2009 చనిపోతే 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వంతంగా పిలిచి తనకై తాను తన ఆస్తిలో తను స్వార్జితం, తను సొంతంగా ఆర్జించినటువంటి తన ఆస్తిలో, అంటే అంతకుముందే పంపకాలు పార్టీషన్ జరిగినప్పటికీ కూడా తను స్వార్జితమైనటువంటి ఆస్తిలో 40% మీకు ఇస్తానని ఆయన ఎంఓయు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈరోజు అటువంటి అన్న అది నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్తో, నా చెల్లికి నేను ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆ ఎంఓయు చేయడం జరిగింది. అది ఆ ఎంఓయులో చాలా స్పష్టంగా చెప్పుంది, కోర్టుల్లో కేసులు పరిష్కారమైన తర్వాత ఆయన ఆర్జించినటువంటి స్వార్జితమైనటువంటి ఆయన ఆస్తిలో 40% ప్రేమతో నా చెల్లెలకి ఇస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవం. కోర్టు కేసులు అయిన తర్వాత అన్నటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండెపైన చేసుకొని మీరు చెప్పండి, మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారు అన్నటువంటి విషయం. మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఎవరైతే రాజశేఖర రెడ్డి మరణానికి కారకుడో అటువంటి వ్యక్తితో మీరు లాలూచీ పట్టడం, మీరు కుట్ర చేయడం, మీ అన్నకు వ్యతిరేకంగా అతనితో లాలూచీ పడి మీ అన్నని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చేయడం ఆయనకి ఇచ్చినటువంటి మీరు రిటర్న్ గిఫ్ట్. ఇక ఎందుకు జరగాల్సి వచ్చింది? ఎందుకు ఈ రకంగా జరిగింది?
కోర్టు కేసుల తర్వాత ఎందుకు ఇవ్వాలనన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇద్దరు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. ఆ లీగల్ ఒపీనియన్లో చాలా స్పష్టంగా ఈ యొక్క సరస్వతి దానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఇవి ట్రాన్స్ఫర్ కానీ జరిగితే అది కోర్టు వయలేషన్ అవుతుంది, ఈడీ ఇచ్చినటువంటి ఆర్డర్కి వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది, ఈ యొక్క ఆస్తుల పంపకాలన్నీ కూడా కోర్టు కేసులు అయిన పూర్తయిన తర్వాతనే మనం చేయాల్సి వస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని లీగల్ ఒపీనియన్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ అటువంటి ఎంఓయూలో ఆ క్లాజ్ పొందుపరచడం జరిగింది. కానీ మీరేం చేశారు, షేర్ సర్టిఫికేట్స్ లేకుండా మీ అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంతకాలు లేకుండా షేర్ సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి అన్నటువంటి ఒక పథకం ప్రకారం ఒక నెపంతో ఎవరికీ తెలియకుండా ఆ షేర్స్ అన్నిటినీ కూడా గిఫ్ట్ డీడ్స్ కూడా లేకుండా ఆ యొక్క ట్రాన్స్ఫర్ డీడ్స్ అనేటటువంటివి షేర్ ట్రాన్స్ఫర్ డీడ్స్ లేకుండా సంతకాలతో దొంగ సంతకాలతో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దాని యొక్క రిజల్ట్ ఏందనేది మీరు ఒక్కసారి ఆలోచించారా? లీగల్ ఒపీనియన్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇదే కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఇది చేయొద్దు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా లీగల్ ఒపీనియన్లో చెప్పారు. అంటే ఇది మీరు చంద్రబాబు నాయుడు ఈ ట్రాన్స్ఫర్ విషయంలో కలిసి చేసినటువంటి కుట్ర కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్ ఏంటి? ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ కావాలి, ఆయన్ని ఇబ్బందులు పెట్టాలి, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని తిరిగి కానివ్వకూడదు అన్నటువంటిది చంద్రబాబు నాయుడు అజెండా. ఆయన అజెండాతో ఆయనతో మీరు కుట్ర పన్నారా అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేసుకున్నా. ఇదే మీ ఉద్దేశం అన్నటువంటి విషయాన్ని కూడా జగన్ని జైలుకు పంపించాలన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చంద్రబాబు నాయుడు లాలూచి పడ్డారన్నటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇక కంపెనీల విషయంకి వస్తే, పార్టీషన్ విషయంకి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగానే అంతకుముందే రెండు పార్టీషన్స్ జరిగినాయి. మొట్టమొదటిది నేను గత 35 సంవత్సరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. రాజారెడ్డి గారి కుమారుల మధ్య జార్జ్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, సుధీకర్ రెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి గారు కానీ, వాళ్ళ మధ్యనటువంటి ఆస్తులు పార్టీషన్ జరిగినాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తుల్లో మళ్ళీ ఆయన బ్రతికుండగానే ఆస్తులన్నింటినీ కూడా తన కొడుకు కూతుళ్ళ మధ్యన ఆయన పంపకం చేయడం జరిగింది. షర్మిలమ్మ గారికి కొన్ని ఆస్తుల్ని రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంట్లో విజయలక్ష్మి మినరల్స్ కానీ, కోడూరు మిల్స్ ప్రాపర్టీ కానీ, కోడూరు ఆఫీస్ ప్రాపర్టీ కానీ, వెరైటీస్ మినరల్ స్టాక్స్ కానీ, ఆ తర్వాత సరస్వతి పవర్ 22.5 మెగావాట్స్ కానీ, ఎస్ఆర్ఎస్ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్ట్ కానీ, ఇడుపలపాయి ల్యాండ్స్ 51 ఎకరాలు కానీ, శెట్టిగుంట ల్యాండ్స్ 79 ఎకరాలు కానీ, పులివెందల్ ల్యాండ్స్ 7.6 ఎకరాలు కానీ, రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో 200 వెనక పక్క ఉన్నటువంటి 280 గజాల ఇళ్ళు కానీ, రాజ్ యువరాజ్ థియేటర్స్ విజయవాడలో ఉన్నటువంటివి షర్మిలమ్మకి అప్పగించడం జరిగింది. పార్టీషన్ అన్నటువంటిది ఆయన బతికుండగానే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు వచ్చాయో ఆ ఆస్తుల్ని ఆయన మేనేజ్ చేస్తూ, ఆయన ఆ యొక్క వ్యాపారాలని వృద్ధి చేసుకుంటూ, ఆయన చేసినటువంటి ఆయన
నేర్పరితనంతో తను ఎలా వ్యాపార నైపుణ్యతతో చేసుకున్నటువంటి పనుల వల్ల అటు ఆయన వ్యాపార రంగంలో రాణించడం జరిగింది.